గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావా అనుకుంటున్నారు కదా, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నామండి. ముఖ్యమైన పని అంటే ఒక అంకుల్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. హీఈస్ ఎ వెరీ ఫేమస్, పాటలు పాడతారనమాట ఆయన, త్రినాథరావు గారు అని చెప్పి. సో హీఈస్ ఆర్ అంకుల్. ఆయన రామ్మ మాట్లాడుకుందాం అని అన్నారు. సో అది మన అదృష్టం అనమాట. సో ఐ ఫీల్ సో లక్కీ ఆయనతో మాట్లాడడానికి. సో ఊబర్లో ఉన్నాం ఇప్పుడు. తిను నా ఫ్రెండ్ నాకు నాతో పాటు వస్తుంది అనమాట, నాకు హెల్ప్ చేస్తుంది. తిని పేరు సృష్టి అను. నీ గురించి చెప్పు. నేను సఖీ ఎక్స్ ఎడిటర్ని. నాకు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, తర్వాత మీటింగ్ పీపుల్ విత్ పీపుల్ లైక్ చాలా ఇంట్రెస్ట్. అండ్ పర్టికులర్లీ మధు, ఐ లైక్ హర్ వెరీ మచ్. సో మరి మరి నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఇంకొక ఎపిసోడ్ చేద్దామా? నాకు చేస్తావా? నాకు ఎలాగా ఇంట్లో ట్రిక్స్ ఏంటి, ఫోటోగ్రఫీలో ట్రిక్స్ ఏంటి అలాంటివి ఏమైనా నేర్పిస్తావా మా ప్రేక్షకులకి? యా ష్యూర్, ఐల్ షేర్ విత్ యూ. సో లెట్స్ గో అండి. ఇప్పుడు రెడ్ వుడ్ సిటీకి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉన్నారు వాళ్ళు. సో మనం శాండ్రమోన్ నుంచి రెడ్ వుడ్ సిటీకి వెళ్తున్నాము. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. మనం ఈ ప్రశాంతమైన రెడ్ వుడ్ షోర్ లేక్ దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు మనం యాక్చువల్లీ త్రినాథరావు గారి దగ్గర ఉన్నాం. మనం ఈయన్ని అడిగి ఈయన జీవిత విశేషాలు, పాటల ప్రస్థానం, అసలు ఎలా స్టార్ట్ అయింది మొత్తం తెలుసుకుందాం. సరేనా సార్? బాగుందా? ముందు అసలు నీకు చుట్టుపక్కల సరౌండింగ్స్ అని లేక్ ఇవ్వనే. బ్యూటిఫుల్, అసలు చాలా బాగుంది. అసలు ఇక్కడే మరి మీరు పొద్దున్న తిరిగేదంతా ఇక్కడే? నేను మార్నింగ్ ఈవినింగ్ మొత్తం వాకింగ్ అంతా నేను మా శ్రీమతి ఇక్కడే. ఇక్కడేనా? అంకుల్ చెప్పండి, మీ జీవిత విశేషాలు ఏంటి? ఈ రోజు మమ్మల్ని యాక్చువల్లీ ఇలా కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషం ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. నిజానికి మృగా వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా. మాకు చెప్పు, నీకేం కావాలో అన్నీ అడుగు, నాకు తెలిసి నేను చెప్తా ఉంటాను. అసలు మీ జీవిత విశేషాలు, అసలు చిన్నప్పటి నుంచి ఎలాగా పెరగడం ఏంటి, ఎలాగా ఏ ఊరు అన్ని చెప్పండి. సరే, అందరికి మా ప్రేక్షకి. మరి ఓపిక ఉందా నీకు? బాగా చాలా. నాది స్వస్థలం పాలకొల్లు. మా పేరు వినే ఉంటాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అనమాట. క్షీరరామలింగేశ్వర స్వామి దేవస్థానం పేరు వినడండి, పంచారామాల్లో ఒకటి. అందులో పాలకొల్లుని పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి. అటువంటి గొప్ప వాతావరణంలో నేను పుట్టాను అనమాట. లేకపోవడం నా అదృష్టంగా నేను భావిస్తాను అనమాట. పుట్టిన తర్వాత నేను 1954 దీపావళి నాడు పుట్టా. నిజంగా నీకు తెలుసు, దీపావళి నాడు పుట్టిన వాళ్ళు దొంగైన అవుతారు, దొరైన అవుతారు. విన్నావా ఇది? దీపావళి అమావాస్య. యు ఆర్ రైట్. దీపావళి నాడు అవసరం లేదు, అమావాస్య అని చెప్పింది కదా. అమావాస్య నాడు పుట్టుకుంటే ఎవరైనా సరే దొంగ కానీ దొర కానీ వద్దారంటారు అనమాట. పవన్ దేవుళ్ళ దొంగనైతే కాలేకపోయాను కానీ దొర అయ్యానో లేదో మటుకు భగవంతుడే చెప్పాలి. నాకు తెలిసినట్టు మిత్రులు అందరూ అంటూ ఉంటారు ఏంటంటే, నువ్వు దొంగ కాదు కానీ నువ్వు అనుకుంటున్నావు కానీ నిజానికి నువ్వు దొంగవే. ఎందుకంటే ఈ పాటల్లో ఉన్నటువంటి ప్రవేశం వలన ఎంతోమంది అభిమానులు మనసులన్నీ కూడా నోచుకున్నావు కాబట్టి నువ్వు దొంగగానే మిమ్మల్ని పరిగణిస్తా అంటే చాలా హాయిగా నవ్విస్తూ ఉంటాను అనమాట. అలాగే దీపావళి నాడు పుట్టాను. చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే విపరీతమైన ప్రేమ. ఓ మాటలో చెప్పాలంటే పిచ్చి. ఓ కుండ్రోగాలు తీస్తుంటుంటే మా చిన్నాన్నగారు ఓ రోజున నువ్వు నడు గుళ్ళో వాళ్ళ పాటలు కూడా చెబుతుంది, బయట కుండ్రోగాలు తీస్తున్నా అక్కడ ఎలా పాటలు చూస్తాను తీసుకెళ్ళాను. తీసుకువెళ్తే మొట్టమొదటిసారిగా ఒక స్టేజ్ మీద నేను పాడడం జరిగింది. ఆ మొట్టమొదటిసారిగా పాడిన దాంతోనే శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మొదటి బహుమతిగా విఘ్నేశ్వరుడు బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇంకా నాకు ఆ పాటల ప్రస్థానం అలా కొనసాగుతూ ఎక్కడ వెనక్కి కూర్చోకుండా మొదలెట్టడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత ఇంకా విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం, స్కూల్ స్టడీస్ ఉన్నాయి కానీ అంతా కూడా పాలకుల్లోనే. సో ఎక్కడ ఈ సంగీత కార్యక్రమాలన్నా కూడా అక్కడ పాల్గొనడం అలా జరిగింది అనమాట. మా అమ్మగారు నాన్నగారు కూడా పాలకొల్లు వాసులే. నాన్నగారిది చిన్న టొబాకో బిజినెస్ అనమాట. మేము 5 అన్నదమ్ముల్లో ఒక ఆయన తప్పించి మిగతా 4 కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తుండేవాడు అనమాట.
ఇప్పుడు ఇద్దరు మాత్రం దైవ సన్నిధి చేరారు, ముగ్గురు ఉన్నాం. మేము ముగ్గురం కూడా స్టేట్ బ్యాంక్ నుంచి రిటైర్ అండి, మా జీవితాలు సాగించుకుంటున్నాం. మా ఒక బ్రదర్ ఏమో వైజాగ్లో సెటిల్ అయ్యారు, ఒక బ్రదర్ ఏమో రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. ఆ రాజమండ్రిలో సెటిల్ అయిన ప్రస్తుతం కూడా ఆయన కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. ఇలా మా ఇది నా కుటుంబ నేపథ్యం అన్నమాట. నాకైతే ముగ్గురు పాపలు, ఆ ముగ్గురు పాపల వల్లనే ఇక్కడ రావడం జరిగింది అన్నమాట. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిగించేటువంటి అదృష్టం ఇదే. ముగ్గురు పాపలు ఇక్కడే చేస్తున్నారు. పాప ఏమో రెండు కోట్ షోస్లో, రెండో పాపం లెవర్ మోటర్, మూడో పాపం సన్నిధిలో చేస్తుంటాను అనమాట. సో ఎప్పటి నుంచో వాడు అడుగుతుంటే సరే చూద్దాం కదా అని ఇక్కడికి వచ్చాను అనమాట. మీరు ఫస్ట్ ఏంటి గణేష్ గురించి పాడారు కదా, సారీ మీ ఊర్లో పాడారు, అవునమ్మా, ఆ పాట ఏంటి ఒకసారి మాకు పాడి చూపించు. నువ్వు నమ్ము, నేను ఎన్ని చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, చాలా కార్యక్రమాలు పాల్గొన్నాను, కానీ ఈ పాట పాడకుండా మాత్రము సంగీత కార్యక్రమం జరగడం అనేది లేదనమాట. ఇచ్చేదంటే వాళ్ళడం లేకపోతే నా పాట మీద నాకున్నటువంటి అభిమానంతో నేను పాడడం అనేది, కానీ ఒక్క ప్రోగ్రామ్ కూడా ఈ పాట లేకుండా జరగదు. మళ్ళీ నువ్వు అదే అడిగావు, ఒకవేళ నువ్వు అడగకపోయినా నేనే పాడదాం అనుకున్నాను, అడిగావు కాబట్టి తప్పనిసరిగా నీకు పాడ వినిపిస్తాను. ఇచ్చేదంటే ఆ పాటకి నాకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. అంతేకాదు ఎక్కడన్నా కార్యక్రమాలు చేస్తున్నా ఈ పాటకు ఒక చిన్న కథ కూడా జోడించి పాడుతుంటాను. ఈ మధ్య మొన్న 11వ తారీఖున ఒక కార్యక్రమం చెప్తే ఇక్కడ కూడా వాడు పాడమంటప్పుడు అక్కడ మా ఫ్రెండ్ యొక్క కూతురు అల్లుడి మీద ఆ కథ జోడించి పాడాను అన్నమాట. వినమ్మా. నా హృదయంలోని దురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా దాగెనులే వెల్లెల సోనా కన్నులలోనా దాగెనులే వెల్లెల సోనా చెకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నా గానములోనివే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా వెలసెను నా వల పులమేడా వెచ్చని నీడా వెలసెను నా వల పులమేడా నివాళితో చేయి చాచి ఎదురు చూసినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కౌపించే సఖి మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి పాటలో మంచి ప్రవేశం ఉంటుంది. నాతో పాటు కలిపి పాడేస్తున్నా చక్కగా, చాలా ఇష్టం నాకు కూడా. అదేంటి ఈ పాత పాటలు అంటే, అదేంటి ఇంకొకటి చాలా చాలా బాగుంది ఈ పాట. అయినా ఫస్ట్ పాడి మొట్టమొదటి అసలు పాట అంటూ పాడడం మొదలుపెట్టి ఈ పాటతోనేనమ్మా. ఇప్పటికీ నేను అనుకోవడం సభల్లో కానీ లేకపోతే వేరే కార్యక్రమాల్లో కానీ ఒక 1000 సార్లు పైగా పాడిస్తుంటాను ఈ పాటని. ఎందుకంటే ఆ పాటకి నాకు అనుబంధం ఇచ్చేదాన్ని. మొట్టమొదటిసారి ఈ పాటతోటే నాకు ఆ విఘ్నేశ్వర స్వామి ప్రతిమ నాకు బహుమతిగా రావడం, అప్పటి నుంచి నా పాటలు నా ఇలా సాగడం జరుగుతుంది కాబట్టి అనుబంధం మట్టుకు ఫరెవర్. ఇంకొకటి నాకు నాకు చాలా ఇష్టమైన పాట, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. అది పాడరా? ఈ పాట నేపథ్యం తెలుసా నీకు? భానుమతి అంటే వాళ్ళ వైఫ్ దుర్యోధనుడు కాదు, చెప్తా వినమ్మా. దీని నేపథ్యం చెప్తా విను. నారాయణ రెడ్డి గారు ఆ నేపథ్యం. ఓకే 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 ఓకే. నేను ఇంకా సినిమాలో ఎలా వచ్చిందో అడుగుతా. అది కూడా చెప్తా. నారాయణ రెడ్డి గారు సినిమా రంగంలో ఒక గేయ రచయితగా
తన జీవితం ప్రారంభించి మొట్టమొదటిగా రాసినటువంటి పాట పాట. ఈ పాట నిజంగా ఎంత పాపులర్ అయిపోయింది అంటే, ఎప్పుడు గులేబా కావాలి కదా, ఎప్పుడు ఇది అప్పటికి ఇప్పటికి అలాగా చెక్కు చదవకుండా ప్రతి కార్యక్రమంలో ఈ పాట పాడకుండా ఉండరమ్మా అందరం పాడండి మాకోసం. మరి నాకు ఫిమేల్ వాయిస్ నువ్వు ఇస్తావా? ట్రై చేస్తాం అంటే ఎక్కడ ఎక్కడ ఆపాలి ఎక్కడ మీరు చెప్పండి, క్యూ ఇవ్వండి అప్పుడు. లేదంటే ఫిమేల్ వాయిస్ కూడా నేను యాడ్ చేస్తా, ట్రై చేస్తా, ట్రై చేస్తా, ట్రై చేస్తామ్మా. మధ్య మధ్యలో తప్పకుండా నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందు వటే తరి ఇంతును నీ చల్లని హృదయముల నీడలోన పూల దండబోళి కర్పూర కళికబోళి కర్పూర కళికబోళి. ఎంతటి నెర జానవు నాంతరంగమందు నీవు కలకాలం వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందు వటే నామది ఏ మందిరమై నీవే ఒక దేవతమై వెలసినావు నాను నీ కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందు వటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందు వటి నువ్వు కూడా ఈ సంగీత రంగంలోకి వచ్చామ్మా, చాలా బాగా పాడుతున్నావు. మీడియా రంగంలో ఉంటూనే అటు సంగీత రంగంలో కూడా కంటిన్యూ చేయ, చాలా బాగా పాడుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదం ఉంటే అలాగే వచ్చేస్తాను, దూకేస్తాను అంతే. నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయమ్మా, పిల్లలందరికీ అదే చెప్తూ ఉంటాను, అందరికీ నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని. బాగుందా ఇది? చాలా సూపర్. నారాయణ రెడ్డి గారు అందులో వాడినటువంటి పదాలు అప్పటికీ ఇప్పటికీ కూడా అవి చిరస్మరణీయం. గుండెకి హత్తుకుపోయినట్టు ఉంటాయి, అసలు ఎగిరిపోని గంధం అంట. ఎంత చక్కని వర్డ్స్ అండి, నిజంగా అందుకనే ఆయన మహానుభావుడు, జ్ఞానపీఠ వార్డ్ అన్న. నారాయణ రెడ్డి గారి ప్రస్థానం వచ్చింది కాబట్టి వారితో ఉన్నటువంటి చిన్న అనుబంధం చెప్తానమ్మా. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ పాఠ్య గ్రంథాలను వారి పేరు వారి యొక్క పాఠాలు చదువుతుంటే అనుకుంటుండేవన్నమాట, ఈ మహానుభావుణ్ణి ఎప్పుడైనా జీవితంలో కనీసం దగ్గరుండి ఒక్కసారైనా చూడగలుగుతానా అని ఎంతో ఆశపడుతూ ఉండేవాడిని. అటువంటిది భగవంతుని దయ, ఆయనతో కొన్ని వందల కార్యక్రమాలు వారితో సమానంగా వేదిక పంచుకునే గొప్ప భాగ్యాన్ని నేర్చుకున్నాను. అనేక సభల్లో వారు ముఖ్య అతిథి, నేనేమో సభాధ్యక్షుడు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు వారు నన్ను ఎలా పిలుస్తుండేటంటే, త్రినాథ త్రినాథ అంటే నీకు తెలుసా, నువ్వు నటనలోను గానంలోను వాక్కులోను కూడా పరిపక్వత చెందినవాడు, అంచేత నిన్ను త్రినాథుడు అంటారనమాట, తెలిసిందా, ఇలా ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అదేవిధంగా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు నాకు నా చేత ఒక 12 గంటల కార్యక్రమం చేయించారు నా రిటైర్మెంట్ నెలలో, నా బర్త్డే సందర్భంగా 5th May 1954 నాడు నా చేత 12 గంటల కార్యక్రమం నిర్వహించారు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ప్రోగ్రామ్గా. స్వర కిన్నెర అని బిరుదు ఇచ్చారనమాట కిన్నెర ఆర్టిస్ట్. అప్పుడు నారాయణ రెడ్డి గారు రఘురామ్ గారు పిలిచి చాలా క్లోజ్, రఘురామ్ కిన్నెర అని ఇచ్చావు, కిన్నెర అంటే తెలిసానే కదా, అది ఫెమినైన్ వర్డ్ అయ్యా, స్త్రీలింగము మార్చు, స్వర కిన్నెర అని పెట్టు. అప్పటికి కూడా స్వర కిన్నెరగా పెట్టారనమాట. ఇప్పటికీ కూడా నాది ఇన్విటేషన్స్లో వాళ్ళు స్వర కిన్నెర త్రినాథరావు అని రాసుకుంటారు. అది నా
నారాయణ రెడ్డి గారికి నాకు ఉండే అనుబంధం అంత గొప్ప మహానుభావుడు. ఈ స్వర కిన్నెర అసలు ఎలా వచ్చింది, అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఈ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు ఆ కిన్నెర అనే పేరు నాతో కలిపి స్వర కిన్నెర, కిన్నెర అంటే తెలుసు కదా స్వరానికి సంబంధించి కిన్నెర, దాన్ని అప్రాపరియేట్గా తెలిసి వాళ్ళు స్వర కిన్నెర అని పిలిపించారనమాట. అంటే ఇది 2014 ఇచ్చారన్నమాట. నేను మీ చేతి చాలా చెప్పాల్సి వస్తుందమ్మా, భగవంతుని దయవల్ల. అదే అంటారు చూసా, ఎవరికి ఎక్కడ ఎలా రాసినదో ఆయన రాసించాడు. నేను పుట్టినప్పుడు నేను పాటల రంగంలో ఎలా వస్తానని నాకు ఇన్ని బిరుదులు సత్కారాలు జరుగుతాయని జీవితంలో ఊహించలేదు. ఆయన కృప దాదాపు 80 ఇంతవరకు నాకు బిరుదులు కానీ సత్కారాలు కానీ ఎన్నో ఇచ్చుమించు. జంట నగరాల్లోనూ తదితర నగరాల్లో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా నన్ను ఒక సత్కారం చేయటం, లేకపోతే నాకు ఒక బిరుదు ప్రదానం చేయటం, లేకపోతే వారి సంస్థలకి ఒక ముఖ్య అతిథిగానో విశిష్ట అతిథిగానో సభాధ్యక్షునిగానో పేరుతుంది. ఇంచుమించు జంట నగరాల్లో నాకు పరిచయం లేనటువంటి సాంస్కృతిక సంస్థ లేదు అంటే నాకు అది అతిశయోక్తి కాదమ్మా. అది నాకు భగవంతునిచ్చినటువంటి గొప్ప దృష్టం, వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ప్రేమ. దాదాపు 80 వచ్చినాయి మా బిరుదులు. ముఖ్యంగా కొన్ని చెప్పుకోవాలంటే సంస్థల పేర్లు కూడా కొన్ని చెప్తా. స్వర కిన్నెర మన కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా శ్రీ లలిత కల్చరల్ అసోసియేషన్ డాక్టర్ గణవరపు లలిత గారు, వారి సంస్థ నుండి కూడా చాలా మంచి మంచి బిరుదులు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి అనమాట. గాన కళా తపస్వి, సకల కళా విరించి, గాన గంధర్వ, ఇలా చెప్పుకుంటూ పొత్తు ఎన్నో అని. అదేవిధంగా ఈ మధ్యన మొన్న ఇదొకటి చాలా చక్కని బిరుదులు, మొన్న మే నెలలో చెప్పాను కదా మీకు, కామేశ్వరరావు అని నాకు చాలా మిత్రులు, బ్యాంకులో కూడా నాకు కొలిగి, వారికి ఒక సంస్థ ఉంది చేయూత ఫౌండేషన్, మంచి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలన్నీ చేస్తుంటారనమాట. పూర్ చిల్డ్రన్కి అందరికీ కూడా ఈ బుక్స్ డిస్ట్రిబ్యూటర్ కానీ వారు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించే పర్టికులర్గా నాకే నా చేత 3 కార్యక్రమం. అదేమిటంటే పడమటి సంధ్యారాగం పేరుతోటి వారి పెద్దమ్మ ఇంట్లో కార్యక్రమం ఏర్పాటు చేసి మన దాదాపు ఒక 100 తెలుగు ఫ్యామిలీస్ అసెంబ్లీ చేసి చక్కని దానికి పూజపుట్ల ఆనంద్ గారు పేరు వినే ఉంటాను. ఈ సిలికానాంధ్ర సీఈఓ చాలా గొప్ప వ్యక్తి, వారు ముఖ్య అతిథిగా రావటం, వారి చేతుల మీదుగా నాకు సత్కారం చేయించి శారదా వరపుత్ర నాకు ఆ మాట వింటేనే ఒళ్ళు గగురుపుస్తుంది. అంత గొప్ప వారు చెప్పిన తర్వాత వారు వారి శ్రీమతి కలిసి ఎంతో ఆలోచించి ఎన్నో షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్గా శారదా వరపుత్ర అని డిసైడ్ చేశారు. అది కూడా నాకు చాలా ఆనందంగా శారదా వరపుత్ర. ఇటువంటి చెప్పుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారు వారు స్వయంగా మ్యూజికల్ కాకినాడ మ్యూజికల్ గ్రూప్ సంస్థ నుంచి నటగాన కళారత్నాన్ని బిరుదు ఆయనే స్వయంగా డిజైన్ చేసి ఇచ్చాడు మాకు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సంస్థల నుంచి ఒక్కొక్క బిరుదు సత్కారం చేయడం జరిగింది. దాదాపు 80 వచ్చినాయి అన్నమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతారండి మీ విజయాన్ని చూసి? వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సపోర్టివ్గా ఉంటారమ్మా. మా పిల్లలు కానీ, మా శ్రీమతి కానీ, మా బ్రదర్స్ అందరూ కూడా నేను చేస్తున్న కార్యక్రమాలు, నా పాటల గురించి కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా నన్ను ప్రోత్సహిస్తుంటారు. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే అన్నీ ముందుకు వెళ్ళలేము. ముఖ్యంగా మా శ్రీమతి, మా పిల్లలు కూడా చాలా ప్రోత్సహిస్తుంటారు. ముగ్గురు ఆడపిల్లలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఫేస్బుక్లో చూసే ఉంటాను. వాళ్ళని ఎప్పుడు కూడా అమ్మాయి అని కానీ లేకపోతే కుమార్తె అని కానీ ఎప్పుడు అన్నా ఏంజల్స్, అంతకుముందు జెమ్స్ అంటుండేవాడిని, ఇప్పుడు ఏంజల్ మాట కొని వచ్చి ఇప్పుడు ఏంజల్ అనమాట. ఎల్డెస్ట్ ఏంజల్, సెకండ్ ఏంజల్, యంగెస్ట్ ఏంజల్ అండి అని చెప్తాను. అంటే వాళ్ళకి కుర్రాళ్ళు కూడా మంచివాళ్ళు అలాగే, కానీ ఆడపిల్లల దగ్గర ఉన్నటువంటి వాత్సల్యం, ప్రేమ నిజంగా చాలా నిర్వచించింది. మీ పిల్లలకి ఇష్టమైన పాటలు ఏమైనా ఉన్నాయా మీ పాడేవి? పిల్లలకి ఇష్టమంటే అన్ని నేను పాడే, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఏదైనా ఇష్టం ఫేవరెట్. నేను పాడే ప్రతి పాట కూడా వాళ్ళకి ఇష్టమైన, ఏ పాట పాడినా వాళ్ళు కూడా పాడతారు. కానీ నా మాదిరిగా ఏంటంటే బయటకు వచ్చి పాడడం, వాళ్ళు కూడా స్వతహాగా పాడతారు, పాడగలుగుతారు. ముఖ్యంగా మా పెద్దమ్మాయికి ఒక విశిష్టమైన కళ ఉంది, అమ్మాయి దగ్గర విజిల్తో పాడుతుంది. ఈవెన్ నాట్ ఓన్లీ మామూలు సినిమా పాటలే కాకుండా క్లాసికల్ సాంగ్స్ కూడా విజిల్తో పాడుతుంటుంది అనమాట. ఇప్పుడు ఈ అమెరికా వచ్చి వృత్తిరీత్యా మానేసింది. మొన్న అదే అడిగాను, ఎమ్మా ఉన్న కళ ఏంటంటే, లేదు డాడీ మా ఆఫీస్ ప్రెషర్స్లో ఉంటాయని చెప్తుంటుంది అనమాట. కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు చక్కని కార్యక్రమాలు చేస్తుండేది. శ్రీమతికి ఇష్టమైన సాంగ్ ఏమైనా ఉందా? మా శ్రీమతికి ఇష్టమైన పాట ఆఖరిలో చెప్తాను నీకు, ఇంత ఇప్పుడే పాడేశాను అనుకోమ్మా, మీరు కూడా కంటి నీరు పెడతారు. అందుకని అది ఇప్పుడు నాకు ఇష్టం లేదు.
చెప్తాను ఇంకేంటంటే అదేంటంటే దాని నేపథ్యం చెప్తా, తర్వాత పాట మటుకు ఆఖరి పెట్టుకుందాం. పెళ్ళైన కొత్తలో అనుకుంటాను మామూలుగానే, ఏమండి మీరు పాటలు చాలా బాగా పాడతారు కదా, మరి నాకు కూడా పాడి ఏం కావాలి నీకు అనేది అంటే, పువ్వుల మీద పాట ఉంది కదా నాకు చాలా ఇష్టం అంటే, అంటే నా పుష్పవిలాపం కదా అని, అవునండి అవునండి సరేనా చక్కగా పాడి చూపిస్తే. పాట అయిపోయిన తర్వాత ఇంకా ఓ కళ్ళంబడి నీళ్ళు కారిపోతున్నాయి. పర్వాలేదు మా ప్రేక్షకులంతా తప్పనిసరిగా ఇప్పుడే పాడేయమంటా. సరే అయితే చాలా పెద్ద పాట అమ్మా అది, ఇది తెలుసు కదా, ఇది దీని గురించి మీకు తెలిసైనా మరొక మాట చెప్తాను. జంజాల పాపశాస్త్రి మహానుభావుడు కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి గారు రాయిగా మన అప్పర ఘంటసాల గారు ఎంతో మధురంగా ఆ పాట ఇప్పటికీ కూడా వింటుంటే హృదయం అంతా కూడా ఒకసారి ప్రకటిస్తుంటుంది అన్నమాట. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ఉదయాన్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలాడుతోంది, పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముట్టుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున్న కొమ్మ వంచి గోరా నెడునంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయను చుబావురు మన్నవి కృంగిపోతే మా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నే తన సన్నని గొంతుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన దేవ తల్లి జాతీయత దిద్ది తీర్థము తదీయ కరములలోన స్వేచ్ఛమై ఊయలలోగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలిబ్రేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు, నేను మీకేం అపకారం చేశామని. గాలిని గౌరవింతుము సుగంధము పోసి తమాశ్రయించు బృంగాలకు విందుస్తే సెదము కౌవని తేనెలు. గాలిని గౌరవింతుము సుగంధము పోసి తమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కౌవని తేనెలు. మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రులమమ్ము స్వార్థబుద్ధితో తాళుము తృంచబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. అంతలో ఒక గులాబీ బాల తన ఎర్రని కన్నులతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. పూలు దారాలతో గొంతు కొరి బిగించి పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సూదును గృచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడువారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలుని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై కృషించి త్యజించి నశించే నేము మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై
చీపురు తోడ చూమి మమ్మవల పరవోతురు గదా నరజాతికి నీతియున్నదా. ఓ ఈ మానవుడ, బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన సచనీ, వందమును హంత చేసడి హంతకుండా మైల పడిపోయేనో నీ మనుజ జన్మ. ఆ దూషించు పొలక నీళ్ళకు పోయలేక ఉట్టి చేతులతో వచ్చినటువంటి నా ఈ హృదయ కుసుమాంజలిని కేకుని నీ కరుణశ్రీ రేఖలను నాపై ప్రసరించుము ప్రభు. ప్రభు నిజానికి నాకు శాస్త్రీయ సంగీతంతో ఏమాత్రం కూడా పరిచయం లేదమ్మా. కరెక్ట్. కారణం ఏంటంటే చిన్నప్పుడు చదువుకుని రోజుల్లో ఎవరు శాస్త్రీయ సంగీతం అంటూ ఇది, దీని యొక్క ప్రాముఖ్యత ఇది అంటూ ఎవరు నాకు చెప్పలా, నాకు కూడా తెలియలేదు. అది ఇప్పటికీ కూడా నా దురదృష్టంగా భావిస్తుంటాను. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం యొక్క ప్రాముఖ్యత తర్వాత నేను చాలా తెలుసుకున్నాను, కానీ అప్పటికే చాలా టైం గడిచిపోయింది. ఈవెన్ దెన్ అప్పటికైనా కూడా నేర్చుకుందాము అనేటువంటి తపన మటుకు నాలో ఎప్పటికీ పోలా. నిజానికి రిటైర్ అయిన తర్వాత కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ నేను ఎలాగైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ దాంట్లో జాయిన్ అయ్యాను. కానీ నా దురదృష్టం ఏంటి, అప్పటికే 3 నెలల క్లాసెస్ నడిచిపోయింది. మళ్ళీ నాకు కొత్తగా ఉంటుందనే ఉద్దేశం, సరే ఈసారి తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతాం అనేటువంటి ఉద్దేశం బయటకు వస్తాను అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. అన్నీ వెళ్ళిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి తప్పనిసరిగా ఎప్పటికైనా సరే శాస్త్రీయ సంగీతం మటుకు నేర్చుకుంటా, ఇచ్చేదండి దాని యొక్క ప్రాముఖ్యత తెలుసు. భగవంతుడు ఇచ్చిన గాత్రంతో పాటలు అయితే పాడేస్తున్నాను, కానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వలన ఈ పాటలు మెలుకోలు దాంట్లో మనం ఇంకా ఎంత రాణించగలండి బాగా తెలుస్తుంది. అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఏదో కచేరీలు చేద్దామని నా ఉద్దేశం కాదు, మన యొక్క ఈ సంగీతాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని నా ఉద్దేశం. గురువులు అంటే నేను బాల్కొండ విద్యాభ్యాసం పూర్తి చేసి హైదరాబాద్ వచ్చి బ్యాంగ్లూర్ జాయిన్ అయ్యేవాడు కూడా దళిత సంగీతం అంటే ఏంటో నాకు తెలియదు. కేవలం పాటల సినిమాలో నేర్చేసుకుని పాడటం తప్పించి దళిత సంగీతం ఉంటుందని కూడా బ్యాంగ్లూర్ జాయిన్ అయిన తర్వాత చిన్నకోట మురళీకృష్ణ గారు గొప్ప లలిత సంగీత విద్వాంసుడు, ఆయన పేరు వినే ఉంటావు. ఆయనకి ఆయన గురించి తెలిసింది, నాకు తెలిసిన తర్వాత ఆయనే పిలిచారు. పిలిస్తే వెళ్ళి ఆయన నాకు చాలా లలిత సంగీతంలో మంచి శిక్షణ ఇచ్చి ఎన్నో లలిత గీతాలు నేర్పడము, తర్వాత వారు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో నా చేత కూడా పాటించిన ఇప్పటికీ కూడా ఆయనకి లలిత సంగీతంలో ఆయన్ని గురువుగానే భావిస్తూ ఉంటాను. ప్రతి సభలో కూడా వారిని గురించి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా వీరిని, తర్వాత జీవి ప్రభాకర్ గారు వారు గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాం. ఇది వారితో నాకు పరిచయం ఎలా జరిగిందంటే విద్యావాళ్ళు వృత్తిరీత్యా విద్యావాళ్ళ పనిచేస్తున్నప్పుడు ప్రభాకర్ గారి గురించి వినటం జరిగింది. సో ఎన్నో ఆయన ఉన్నారు, ఇక్కడ మనం ఉన్నాం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాం వాళ్ళే వారి దగ్గర కొన్ని అట్లీస్ట్ ABCD నేర్చుకున్నాము అనే ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. నా యొక్క ఈ వృత్తి రీత్యా ఉన్నటువంటి టైమింగ్స్ కుదరక శాస్త్రీయ సంగీతం అయితే వారి దగ్గర నేర్చుకోవడం నాకు కుదరలేదు, కానీ వారి దగ్గర కొన్ని అనమాచార కీర్తనలు అవి నేర్చుకుని అప్పుడప్పుడు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అవి మాత్రం పాడుతూ ఉంటాను అనమాట. అని చేత వీరిద్దరిని నేను ఎప్పుడు కూడా గురువులుగా భావిస్తుంది. లలిత సంగీతంలో మా వినకడు మురళీకృష్ణ గారు, ఈ అన్నమాచార కీర్తనకు సంబంధించిన వాటిలో జీవి ప్రభాకర్ గారు. ఏ కార్యక్రమం చేయని వీరిద్దరిని ఉదాహరించి మాత్రమే కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అనమాట. మీకు ఎలా చెప్పారు కాబట్టి ఒక లలిత సంగీతం ఒక అన్నమాచార కీర్తన ఇప్పుడే మాట్లాడు. లలిత సంగీతానికి వస్తే ఘంటసాల వారు పాడింది సగం మీకు పాడిస్తాను. ఇది దాశరథి గారు రాయిగా మన ఘంటసాల వెంకటేశ్వర స్వయంగా స్వరపరిచి పాడిందనమాట.
ఇది కూడా సభల్లో ఇంచుమించు నేను ప్రతి కార్యక్రమం ఇది కూడా పాడుతాను. దీనికి కూడా ఒక కథని జోడించి పాడుతాను. ఈ కథ ఎలా అంటే అది చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. సాధారణంగా ఉద్యోగస్తుల్లో ఎక్కువ మంది, చాలా అందరూ అన్నాం, ఎక్కువ మంది సాయంత్రం వేళల్లో రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంటుంది, అవును కదా. భార్యామణి ఎదురు చూస్తుంటుంది. కొద్ది రోజులు పాప పోన్లే ఆఫీసులో పని చేసుకుంటున్నారు అని కొన్ని రోజులు సహిస్తుంది ఆవిడ. నువ్వు ప్రతిరోజు ఇంటికి లేట్గా పెడుతున్నావు అనుకోమ్మా, ఏ భార్య మట్టుకు సహిస్తుంది? ఇంకా చూసి ఇంకా అలాగ మొదలు పెడుతుంది అనమాట. అలాగ పెట్టేసేసి ఇంకా ఏమి అసలు భోజనం అలాగ. అప్పుడు నేను చెప్తుంటా సరదాగా, మీలో ఈ ప్రేక్షకుల్లో శ్రోతల్లో ఎవరైనా అటువంటి లేట్గా వెళ్ళేవాళ్ళు ఉంటే నేను ఇప్పుడు పాడబోయే పాట నేర్చుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే ఎప్పుడైతే మీ మిస్సెస్ అలక మీద ఉంటుందో ఈ పాట ప్రయోగించండి, తర్వాత చూడండి ఫుడ్ ఏమిటి ఏంటి వాట్ నాట్ ఎవ్రీథింగ్ యూ విల్ అని చెప్తూ పాడుతూ ఉంటాను అనమాట. ఆ రజనీకర మోహన బింబము నీ నగు మోమును బోలునటే, ఆ చంద్రబింబం నీ అంత నగుబొమ్మకి సరిపోతుందా అన్నప్పుడు ఏ మగు మాత్రం ఫ్లాట్ అయిపోకుండా ఉండదు. కొలనిలోని నవకమల దళమ్ములు నీ నయనమ్ముల బోలునటే, ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే, తల నిండ పూదండ దాల్చిన రాణి మొలకా నవ్వుల తోడ మురిపించబోకే, తల నిండ పూదండ దాల్చిన రాణి మొలకా నవ్వుల తోడ మురిపించబోకే, పూలవానలు కొరియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో, పూలవానలు కొరియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో, నారాణి తల నిండ పూదండ దాచిన రాణి మొలకా నవ్వుల తోడ మురిపించబోకే, నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు, నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పచ్చ చేమల్తి అందాలు, నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు, తల నిండ పూదండ దాచిన రాణి మొలకా నవ్వుల తోడ మురిపించబోకే, పూలవానలు కొరియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో, నారాణి తల నిండ పూదండ దాచిన రాణి మొలకా నవ్వుల తోడ మురిపించబోకే. మధు వారికి కూడా నేర్పి పాట, నేను అప్పుడప్పుడు లేట్గా వస్తుంటారా నేర్పి నా మీద ప్రయోగించి నువ్వే చెప్పన్నమాట, నేనే నేర్పించుకోవాలి మరి. ఇప్పుడు అన్నమాచారి కీర్తన పాడేయండి. తప్పనిసరిగా అమ్మా, ఇది చాలా పాపులర్ కీర్తన. ఈ కీర్తన చెప్తే నాకు గుర్తొచ్చింది, రైట్, ఈ మధ్యన లివర్మోర్ బాలాజీ టెంపుల్లో నాకు రెండు మనస్సుకు అతుకుపోయినటువంటి అదృష్టాలు ఎదురైనట్టు. ఒకటి ఏంటంటే ఒకసారి రాత్రి స్వామికి ఏకాంతంలో పావళింపు సేవదే, రెండోసారి ఉదయం సుప్రభాత సేవ అయిన వెంటనే మేలుకొల్పు పాట అది పాడించేస్తాను. విన్న పాలు వినవలే వింత వింతలు, విన్న పాలు వినవలే వింత వింతలు, పల్లగపు దోమ తెర పైకేత్త వేలయ్యా, విన్న పాలు వినవలే వింత వింతలు,
పన్నగపు దోమ తెర పైకేత్త వేలయ్య విన్నపాలు తెల్లవారి జామెక్కి దేవతలు మునులు అల్లనల్ల అంత అదిగో వారే తెల్లవారి జామెక్కి దేవతలు మునులు అల్లనల్ల అంత అదిగో వారే చల్లని తమ్మిరే కూల సారసపు కన్నులు చల్లని తమ్మిరే కూల సారసపు కన్నులు మెల్ల మెల్లనే విచ్చి మేలుకోన వేలయ్య తిన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్య విన్నపాలు కొంకపు శేషాదులు తుంగురు నారదులు పంకజ భవాదులుని పాదాలు చేరి కొంకపు శేషాదులు తుంగురు నారదులు పంకజ భవాదులుని పాదాలు జేరి అంకెలను నారు లేచి అలమేలు మంగను అంకెలను నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడారెప్పలు బిచ్చి చూచి లేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్యా విన్నపాలు సూపర్ అండి. ఏంటో ఇలా మీరు పాడేస్తూ ఉంటే ఇక్కడ ఈ కోనేరు ఎదురుకుండా కూర్చుని అబ్బా అసలు గుండె నిండిపోతున్నట్టుగా ఉంది. అసలు నీకు అటువంటి ఫీలింగ్ రావడం నా అదృష్టం అమ్మాచ్చిందంటే ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి గొంతుతో అలా పాడుతుంటే నేను ఎప్పుడు పాడుతున్నప్పుడు ఏమండి మాకు నమ్మశక్యంగా లేదండి మీకు శాస్త్రీయ సంగీతం రాదంటే అది కొంతమంది అడుగుతారు వచ్చి ఏమంటే ఇది అంటే దే విల్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ అనమాట పాడిన తర్వాత నా శాస్త్రీయ సంగీతం వచ్చింది ఏమంటే ఇది ఇది బాగా చాలా బాగుంది ఇది ఏ రాగంలో కంపోజ్ చేశారండి నేను సరదాగా ఇది నా రాగంలో కంపోజ్ చేశాను చెప్తాను అంటే ఏం చేద్దాం నాకు తెలియదు వాళ్ళు కూడా నవ్విస్తుంటారు పోనీ ఇప్పుడు ఎందుకు నేర్చుకోకూడదు మీరు ఇప్పుడు నేర్చుకోవచ్చు చెప్పేది అదేగా వెళ్ళి నేర్చుకో వెళ్ళి మొట్టమొదటి ఇమీడియట్ చేస్తుంది అదే అమ్మ ఎలాగైనా సరే తప్పనిసరిగా నేర్చుకుని అమ్మాయి నేను కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను అనేటువంటి తృప్తిగా ఉండాలని కోరిక చూద్దాం తర్వాత బాగుంది. ఇంకేమేం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు రిటైర్ అయిపోయారు కదా మీరు? రిటైర్ అయిపోయి 5/14 రిటైర్ అయ్యానమాట. ఓ రియలీ? 2014 5 ఇయర్స్ అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేస్తూ రిటైర్ అయ్యానమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నీ నాన్నగారు కూడా చేశారు. ఆ వెరీ గుడ్ అట్లానా చాలా సంతోషం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మమ్మల్ని పెంచి మాకు ఫుడ్ పెట్టింది మాది అంతే కదా. ఎప్పుడు కూడా మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఉదాహరించుకుంటే ఈ కార్యక్రమం చేయనమ్మా చేతంటే మనకి ఈ రోజు వాట్ ఐఎమ్ టుడే అండ్ వాట్ మై చిల్డ్రన్ ఆర్ దిస్ ఆల్ బికాస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ. నిజంగా ఇంకోటి కూడా ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నాకు ఎంతో తృప్తినిచ్చింది. నేను 1977 గుమాస్తాగా జాయిన్ అయినప్పుడు గుమాస్తాగా జాయిన్ అయ్యి భగవంతుడి వల్ల అంచెలంచుగా అలా ఎదుగుతూ 37 సంవత్సరాలు చిన్న మెత్తు అసంతృప్తి లేకుండా ఇది మనసులోంచి వస్తున్న మాట అమ్మ. సాధారణంగా ఉద్యోగస్తులకి ఎక్కడో చోట ఏదో చోట ఇబ్బందులు పడ్డం తర్వాత కొంచెం వెళ్ళి ఇవన్నీ ఉంటాయి. భగవంతుడి వల్ల నాకు ఏ రకమైన 37 సంవత్సరాలు చాలా ఆనందంగా ఏ రకమైనటువంటి అసంతృప్తి కానీ లేకపోతే స్కార్ కానీ లేకుండా హాయిగా రిటైర్ అయ్యాను. అది నాకు భగవంతుడి గొప్ప తృప్తి అన్నమాట. ఒక ఉన్నతమైన సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చక్కని వృత్తి నిర్వహించి బయటకు రావడం. అంతేకాకుండా 2 సార్లు మొట్టమొదటిసారి ఏమిటంటే బెస్ట్ ఏజిఎం అవార్డు వచ్చిందమ్మా. నేను సికింద్రాబాద్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఐ వాజ్ కంట్రోలింగ్ ఆల్మోస్ట్ 300 బ్రాంచెస్ అప్పుడు బెస్ట్ ఏజిఎం అవార్డు వచ్చింది నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్ ఏజిఎంగా ఉండగా
ఆల్ ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా పబ్లిక్ లెండ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది, వారి దగ్గర నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నాకు బెస్ట్ పిఆర్ మేనేజర్ అవార్డు ఇచ్చింది అనమాట. ఈ రెండు కూడా బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు వచ్చినటువంటి గొప్ప తృప్తికరమైన విషయాలు. అదేవిధంగా ఉగాది ఉత్సవాలు మొదలుపెట్టారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అప్పుడు మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ ఉగాది పురస్కారం నాకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా మధుర స్మృతులు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసినప్పుడు అనమాట. మళ్ళీ చాలా సేపు అయిపోయింది అంకుల్ పాట పాడుకుని, ఇంకో సినిమా పాట పాడింది సార్. అవునా? సరే అయితే ఏం పాడను, మీ మీదే పాడతా. అబ్బో ఎట్లా అంటే, ప్రతి మగవాడి జీవితంలో కూడా మహిళ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేసేటువంటి గొప్ప పాట. నేను ఈ పాటను కూడా నా ప్రతి సంగీత కార్యక్రమంలో తప్పనిసరిగా పాడుతుంటాను. నేను ఇప్పుడు ఈ పాడబోయే పాటని నీకు, తర్వాత మన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఉన్నటువంటి మహిళలకి అంకితం చేస్తూ ఈ పాట పాడుతున్నాను. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా, తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా, తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, పది మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, పది మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మరొక కుమారు, నా ఈ పాట నీకు, ఈ మన ప్రోగ్రాం చూస్తున్న శ్రోతల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంకితం. గ్రేట్ కదండి, ఈరోజు మనందరికీ, మన మహిళలందరి కోసం ఒక పాటని అంకితం చేశారు. సో అండ్ ఆల్సో మనకి చాలా కౌంటర్, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మనం. ఆయన సినిమా రంగంలో ప్రవేశించారట, ఆ విశేషాలు కూడా తెలుసుకోవాలి. ఇంకా బోల్డ్ అని పాటలు పాడించుకోవాలి. ఇది ఒక్క ఎపిసోడ్తో అయ్యేటట్టు లేదండి, రెండు మూడు ఎపిసోడ్లతో అయ్యేటట్టు. ఈ ఎపిసోడ్ అయితే పూర్తి చేయాలి. పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మనం. మనం లైక్ చేస్తే లైక్ చేసి, మీకు నచ్చితే లైక్ చేయాలి కదండి. మరి ఎంత పెద్ద అయినా మన కోసం పాడారండి, మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు తప్పకుండా లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అడిగిన అడగపోయిన వాళ్ళు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారమ్మా, వై డౌట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ అంకుల్ తోటి, మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.